నమస్కారం సాయి గారు నమస్తే అండి ఉంది చాలా మంది జాబ్స్ పోతాయి అనేటువంటి విషయాలు ఎక్కువగా చూస్తూ ఉన్నాం మేము అయితే ఇప్పుడున్న వాళ్ళలో కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్స్ కొన్ని రోజులు చేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు అటువంటి వాళ్ళు మళ్ళీ ఏదైనా ఇన్స్టిట్యూట్ తోటి ముందుకు వెళ్ళి అసోసియేట్ అయ్యి ముందుకు వెళ్ళి జాబ్ రా అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి కోడ్ జ్ఞాన్ ఏ విధంగా సపోర్ట్ ఇస్తుంది అండ్ రెసిషన్లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు ప్రతి ఒక్క ఎంప్లాయీ తీసుకోవాల్సినటువంటి లేదా నిరుద్యోగ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం సో మేజర్ గా వీళ్ళు లేఆఫ్స్ ఎందుకు అవుతున్నాయి అంటే అప్ స్కిల్ అవ్వకండి ఓకే ఒక టెక్నాలజీ నేర్చుకున్నారు జాబ్ వచ్చింది దాని మీదే వర్క్ చేస్తూ వెళ్తున్నారు దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళట్ల దాని వల్లే మేజర్ గా ఎక్కువ లేఆఫ్స్ అన్నవి జరుగుతున్నాయి ఇప్పుడు ఏ వచ్చింది ఏ వచ్చాక బేసిక్ థింగ్స్ అన్ని కూడా ఆటోమేషన్ అయిపోయింది సో అప్పుడు అట్లాంటప్పుడు ఏం చేయాలి మనం ఎంత అప్ స్కిల్ అవుతూ ఉంటే మనకు అంత బెనిఫిట్ ఉంటది సో ఇప్పుడు కోడ్ న్యాన్ వచ్చారు అనుకోండి సో మనం బేసిక్ గా పైతాన్ ఫుల్ స్టాక్ నేర్పిస్తాం ఫుల్ స్టాక్ నేర్చుకున్నాక వెళ్ళారు వాళ్ళు జాబ్ చేస్తున్నారు సడన్ గా లే ఆఫ్ అయింది అప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ అప్గ్రేషన్ ఏంది అన్నది చూడాలి దానికి కంటిన్యూషన్ డెవలప్స్ ఉంటది ఓకే అట్లాంటి నెక్స్ట్ స్కిల్స్ ఏమున్నాయో అవి నేర్చుకోవాలి సో మేం బేసిక్ గా నైన్ డెస్టినేషన్ ఉన్నది మెంటరింగ్ ద కెరియర్ అండ్ ట్యాగ్లైన్ మాది అంటే ఒక్కసారి నైన్ నుంచి వాళ్ళకి జాబ్ వర్క్ మేము సపోర్ట్ చేశాక జాబ్ నుంచి వాళ్ళు లే ఆఫ్ అయ్యాక కూడా మేము మళ్ళీ సపోర్ట్ చేస్తాం ఎందుకంటే వీ కంపెనీస్ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి కాబట్టి టైఅప్స్ ఉన్నాయి కాబట్టి సో వాళ్ళు ఏ లెవెల్ ఏ ఇయర్ అయినా సరే అంటే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి లే ఆఫ్ అయ్యారు మేము మళ్ళీ ప్లేస్ చేయగలుగుతాం సో అది మేజర్ థింగ్ అన్నమాట ఏ ఏ కోర్సెస్ ఉంటాయండి జనరల్ గా సో జనరల్ గా మనం పైథాన్ ఫుల్ స్టాక్ జావా ఫుల్ స్టాక్ టెస్టింగ్ ఇవి ఫ్రెషర్స్ కి ప్రిఫర్ చేస్తామండి ఇట్లాగ ఎక్స్పీరియన్స్ ఉండి లే ఆఫ్ అయిన వాళ్ళకి డేటా సైన్స్ సైడ్ జావాలో అడ్వాన్స్డ్ ఫ్రేమ్ వర్క్స్ సైడ్ సపోర్ట్ చేస్తాం అనమాట ఓకే సో ఆ విధంగా సపోర్ట్ చేస్తాం అలా ఎనీ డేస్ కోర్సెస్ ఉంటాయి ఇవి జనరల్ సో హండ్రెడ్ డేస్ కోర్స్ అండి సో డైలీ వాళ్ళు ఫైవ్ అవర్స్ స్పెండ్ చేయాలి సో ఈ ఫైవ్ అవర్స్ లో మనం కోడింగ్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ యాప్ట్యూడ్ రీజనింగ్ నేర్పిస్తాము సో దా దాని వల్ల ఏమవుతుందంటే వాడికి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉంటుంది అప్పటి వరకు కాలేజ్ లో చదివి వస్తారు అక్కడ అంతా థీరీని ఉంటారు మన దగ్గరకు వచ్చాక మనం ప్రాక్టికల్ చూపిస్తాం అంటే ఓకే లెక్సే ఫోన్ అలారం సెట్ చేస్తున్నాము అలారం అన్నది కోడింగ్ లో ఎలాగ సెట్ చేయాలి అంతే కదా ఫోన్ లో కూడా ఒక సాఫ్ట్వేర్ ఉంది అది వర్క్ అవ్వాలి అంటే అది రియల్ గా ఎలాగ బిల్డ్ చేస్తారు అన్న పాయింట్స్ మనం ప్రాక్టికల్లో చూపిస్తాం సో మన కోర్సెస్ అన్ని కూడా నైన్టీ పర్సెంట్ ప్రాక్టికల్ ఉంటుంది అండి టెన్ పర్సెంటే థీరీ ఉంటుంది ఓకే ఆ ప్రాక్టికల్ ఎక్కువ చేయబట్టి వీళ్ళు ఇంకా ఈజీగా కోడింగ్ గ్రాప్ చేయగలుగుతున్నారు కాంపిటేటివ్ కోడింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి హ్యాకర్ ర్యాంక్ హ్యాకర్ ఎత్ కోడ్ ఎట్లాగా మన ఇండియా లెవెల్ కాదు గ్లోబల్ లెవెల్లో లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఫస్ట్ ర్యాంక్ కోఆర్డినేట్ స్టూడెంట్స్ కి ఎందుకంటే ఆ ప్రాక్టికల్ అప్రోచ్ వల్ల ఓకే అది మేజర్ ఇంపార్టెంట్ సో అట్లా ఉన్నప్పుడు కంపెనీస్కి వెళ్ళినప్పుడు కూడా ఈజీ అవుతుంది వాళ్ళకి క్రాక్ చేయడానికి ఫ్రెషర్స్ అయినా సరే లేదంటే రెస్ట్రిషన్ నుంచి రెస్ట్రిషన్ వచ్చింది కాబట్టి బయటకు వచ్చినట్టు వాళ్ళు కొంతమంది ఉంటారు వీళ్ళిద్దరిని మైండ్ లో పెట్టుకుని అడుగుతున్నాను ఏ విధంగా కెరీర్ ప్లాన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది కోడ్ జ్ఞాన్ వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఇస్తుంది సో కోడ్ జ్ఞాన్ వాళ్ళకి ఎప్పుడు స్కిల్ అప్గ్రేడ్ అవటానికి ఎప్పుడు సపోర్ట్ ఇస్తుందండి మేము చెప్పింది వాళ్ళు ఫాలో అయితే చాలు ఓకే ఎందుకు మేము అంత కాన్ఫిడెంట్ గా చెప్తాము అంటే బయట మనం రష్యన్ గురించి మాట్లాడుతున్నాం కానీ ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి అన్నది చూడట్ల దే ఆర్ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్ అండి లెట్సే ఇప్పుడు బ్యాంగ్లూర్ తీసుకుందాం అనుకోండి బెంగళూరులో నాకు తెలిసి మాకున్న స్టాట్స్ ప్రకారం థర్టీ ఫైవ్ థౌసండ్ స్టార్టప్స్ ఉన్నాయి థర్టీ ఫైవ్ థౌజండ్ స్టార్టప్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క స్టార్టప్లో లో మినిమమ్ ఇయర్ కి ఫోర్ ఫైవ్ ఓపెనింగ్స్ ఉన్నా లెట్సే ఫైవ్ వేసుకుందాం అనుకోండి థర్టీ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఆల్మోస్ట్ టూ ల్యాక్ జాబ్స్ ఉన్నాయి ఇయర్లో సో వీళ్ళకి ఆ స్కిల్ ఉండాలి ఆ స్కిల్ ఉన్నప్పుడు స్టార్టప్స్కి వచ్చిన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి కెరీర్లో బీటెక్ కంప్లీట్ చేశారా డిగ్రీ కంప్లీట్ చేశారా ఎంత పర్సంటేజ్ ఇవన్నీ ఏమి చూడరు మాకున్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి తినుకున్న స్కిల్ యూజ్ అవుతుందా హెల్ప్ అవుతుందా లేదా అన్నదే చూస్తారు సో ఇమీడియట్ అవుతుంది అది కావాలి అంటే స్కిల్ ఇంపార్టెంట్ ఆ స్కిల్ మేము వాడికి సజెస్ట్ చేస్తాము గైడ్ చేస్తాము ఇవి నేర్చుకోవాలి ఇంత ఇన్డెప్త్ నేర్చుకోవాలి అని అప్పుడు ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ఉంటుంది ప్రెషెస్ అయితే యావరేజ్ చూసుకుంటే మంత్లీ అవకాశాలు థర్టీ థౌసండ్ నుంచి ఫార్టీ థౌసండ్ వరకు ఫ్రెషర్ అండి యావరేజ్ చెప్తున్నాను మన దగ్గర వచ్చేసి ఎయిటీన్ లాక్స్ హైయెస్ అదే అదే రెసిప్షన్ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి వాళ్ళకి ఆల్రెడీ ఒక పే ఉంటదండి ప్రీవియస్ పే ఉంటది సేమ్ పే వచ్చేట్లు మేము సపోర్ట్ చేయగలుగుతాం మెయిన్ స్కిల్ ఉండాలి వాళ్ళకి కూడా స్కిల్ ఉన్నప్పుడే మనం సపోర్ట్ చేయగలుగుతాం కదా లేదా మనం చెప్పింది ఫాలో అయ్యి మళ్ళీ కోర్సు నేర్చుకొని కొంతమందికి అయితే గ్యాప్ వచ్చి ఉంటుంది అండి చేసి మళ్ళీ ఎందుకులే వెళ్ళిపోతాం సాఫ్ట్వేర్ సైడ్ డొమైన్ మార్చుకుందాం అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి చాలా మంది అటువంటి వాళ్ళకి కూడా మీ సైడ్ నుంచి అట్లాంటి వాళ్ళకి నేనేం సజెస్ట్ చేస్తా అంటే అంటే వాళ్ళు ఎట్లా వస్తారంటే సాఫ్ట్వేర్ రాగానే ఒక ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ ప్యాకేజ్ వస్తుంది అన్న పాయింట్స్ వస్తారు నేనేమంటాను అంటే మీరు డొమైన్ చేంజ్ అవుతున్నారు శాలరీ గురించి కాదు ముందు ఎంటర్ అవటం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవటానికి చూడండి తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చాక మీకు శాలరీ ఎక్కువ వస్తుంది స్కిల్ ఇంప్రూవ్ కదా ఇంప్రూవ్మెంట్ ఉండాలి కదా వెరీ గుడ్ సార్ సో మచ్ అండ్ ఎక్కువగా ఎక్కడెక్కడ ఇది ఉందంటారు మీ సెంటర్స్ సో మనం విజయవాడ మొఘల్ రాజ్పురంలో ఉందండి హైదరాబాద్ వచ్చేసి నిజాంపేట్ క్రాస్ రోడ్ మెట్రో స్టేషన్ పక్కన ఉంది అండ్ బెంగళూరు బీటిఎం లేఅవుట్ లో ఉందండి బెంగళూరు బీటిఎం లేఅవుట్ సో త్రీ ప్లేసెస్ లో ఉంది త్రీ లొకేషన్స్ ఎవరు ఎక్కడ నుంచి ఎప్పటి నుంచి జాయిన్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయి బోత్ ఆర్ అవైలబుల్ ఏదైనా డిగ్రీ ఉంటే చాలు త్రీ అవర్స్ పర్ డే ఒక ఫిఫ్టీ డేస్ కోర్స్ నేర్చుకుంటే మాత్రం వాళ్ళకి ఒక నెలకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఫార్టీ థౌసండ్ వరకు సంపాదించుకునే అవకాశం మీరు కల్పిస్తారు అంతే కదా వెరీ గుడ్ సార్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు థ్యాంక్ యూ సో చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక కోర్స్ జ్ఞాన్ వాళ్ళ దగ్గర ఏదైనా సరే సాఫ్ట్వేర్ జాబ్ కోసం మీరు ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఏ కోర్సు అయినా నేర్చుకొని వెళ్ళాలి అనుకుంటే జాబ్ అసెస్మెంట్తో పాటు మీ జీవితాన్ని నిలబెట్టు నిలబెట్టుకోవాలి అనుకునేటువంటి ఉండాలి స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు అండ్ ఏ చిన్న డీటెయిల్స్ ఉన్నా సరే మీరు నిరుద్యోగులైతే ఖాళీగా ఉన్నట్లయితే ఒక ఫిఫ్టీ డేస్ కోర్స్ మంది కాదు అనుకుని అనుకున్నట్లయితే లేదా ఒక త్రీ మంత్స్ మంది కాదు అనుకునేటట్లయితే సాఫ్ట్వేర్ జాబ్ ఏదైనా పర్లేదు మనం నిలబడితే చాలనుకునేటువంటి వాళ్ళు మాత్రం కోడ్ జ్ఞానికి డెఫినెట్గా మీరు ఓటేసి రావచ్చు ఎందుకంటే ఇక్కడ సక్సెస్ స్టోరీస్ మాత్రం మీరు చాలా చూడొచ్చు ఎక్కువగా సక్సెస్ అయినటువంటి స్టూడెంట్సే ఉన్నారు కాబట్టి వాళ్ళు నెంబర్ వన్ పొజిషన్లో కోర్టుగా వెళ్తూ ఉంది మూడు చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి ఒకటి విజయవాడ బెంగళూరు హైదరాబాద్ సో ఈ త్రీ ఏరియాస్లో మీరు ఎప్పటి నుంచైనా సరే ఎక్కడి నుంచైనా సరే అండ్ ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాల్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసిన వెంటనే ఎంట్రోల్ చేసుకోండి ఈ వీడియోలో నచ్చిండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ సమాచారంలో కలవండి థ్యాంక్ యూ